చోట నుండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా యూట్యూబ్ కోర్స్ నమస్కారం ప్రియ చౌదరి గారు భార్యాభర్తల మధ్య ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదో జరుగుతుందండి అక్కడ నుంచి భార్య అయినా సరే భర్త అయినా సరే అంటే అది అది నెగిటివ్ ఇన్సిడెంట్ వల్ల నుంచే స్టార్ట్ అవుతుంది ఆ ఇన్సిడెంట్స్ కూడా ఎలా ఉంటాయి అని అంటే ఏదో చెయ్యరాని తప్పు చెయ్యకూడని తప్పు నువ్వు చేసేసావు కాబట్టి ఈ రోజు నుంచి నే మీద నేను జూమ్లో పెట్టి చూస్తానని ఒక ట్యాగ్ వేసేసి ప్రతిదీ అడగటం డీటెయింగ్ క్లియర్ చేసుకోవాలనుకోవటం స్టార్ట్ చేస్తారు అండ్ ఇంక రోజు ప్రూవ్ చేసుకోవటమే నేను అది కాదు అని చెప్పాలన్నా కూడా ఆహా నువ్వు అదే ఏది దీనికి ప్రూఫ్ చూపించాను ఉండదు దొరకదు ఎందుకు ప్రూఫ్లు ఉంటాయి కొన్నిటికి మనం కొన్ని కళ్ళతో చూసేదానికి చెవులతో వినేదానికి దాని వెనక అర్థాలు కొన్నిసార్లు ఎక్కడో ఉంటాయి తీసుకొచ్చి ముందు పెట్టాలి అని అంటే జరగని పని అది దానివల్ల అంటే భార్యాభర్తలో మిస్అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉండేటువంటివి ఇవే కనిపిస్తూ ఉంటాయి మనకి ప్రతిరోజు ప్రూవ్ చేసుకోవాలంటే ఎలా ఆ బంధాన్ని నిజంగా ఇవాళ ప్రతి భార్యాభర్త ఫేస్ చేసేదే మానసికంగా ఎంత అంటే అది కొంతమందికి అరేమ్మ అసలు వదిలేసి వెళ్ళిపోతే బెటర్ కదా ఇంత అనుమానం మన మీద ఉన్నప్పుడు రోజు ఇదే గోలంటే ఎక్కడి నుంచి పడతాము అనేటువంటిది చేస్తుంది అది కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్తాను చూడండి నైట్ ఎయిట్ అయితే చాలు కొన్ని ఉంటాయి ఆ ఎక్స్పీరియన్స్ అంటే లేదు అని నేను చెప్పలే కానీ నిజంగానే కొన్ని ఉంటాయి అట్లా అంటే రాను రాను మొదట్లో ఇద్దరం క్లాస్మేట్స్ కాబట్టి పెద్ద ఇది కాదులే కానీ అంటే మొదట్లో కొంచెం ఉండేది కానీ ఎందుకంటే ఓహో వాళ్ళు చేశారో వీళ్ళు చేశారని దాని మీద నాకు అట్లా అనిపించేది కానీ తర్వాత డీటెయిలింగ్లో వెళ్ళినప్పుడు నాకు క్లారిటీ వచ్చింది ఓహో ఇది ఇది కాదు అని తర్వాత నేను భాష మార్చడం స్టార్ట్ చేసి కూర్చోబెట్టి చెప్పినప్పుడు ఎప్పుడూ అట్లా లేదు అప్పుడప్పుడు ఎప్పుడన్నా జరిగిన సందర్భాలు ఉంటాయి ఎక్స్పీరియన్స్ లేకుండా లేదు అంటే నేను ఎక్స్పీరియన్స్ అని సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్ అనేది కాదు ఎక్కడో ఒక చోట టచ్ చేస్తుంది 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 అయితే నేను ఇది పర్టికులర్గా తీసుకోవడానికి ఏంటంటే చెప్తే వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కానీ నా ఫ్రెండే ఉన్నాడు యాక్చువల్గా జరిగేది అదే వాడు దాన్ని బాగా సఫర్ అవుతున్నాడు ఓకే సఫరై ఫోన్ చేసి అడుగుతుంటే నాకే అర్థం కలదు వాడికి ఏ సలహాలు సూచనలు ఇది పెద్ద ప్రాబ్లం కదా అన్నట్టు అనిపించింది ఓకే అందుకే అడుగుతున్నాను రోజు ప్రూవ్ చేసుకోవటం అనేది ఏ విధంగా తీసుకోవాలి అటు భార్యకైనా సరే భర్తకైనా సరే నాగరాజు ఇక్కడ ఒకటి చెప్తున్నాను పెళ్ళి అనేది ఒక నమ్మకం అనేటటువంటి రూఫ్ కింద బ్రతకాల్సినటువంటి బంధం అది నువ్వు ప్రతి నిమిషము నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలంటే నీకు ఆ నమ్మకం అనే రూఫ్ లేదు అని అంటే ఏమవుతుంది ఇప్పుడు ఇంటి ఇంటి మీద రూఫ్ లేదు మా పైకప్పు లేదు ఇంటి పైకప్పు లేదు పైకప్పు లేనప్పుడు ఎలాంటి పరిస్థితి నీది ఉంటుంది ఎప్పుడు ఎండ వస్తుందో ఎప్పుడు వాన వస్తుందో ఇవాళ ఎండ బాగా ఉంది ఏం చేయాలో వార్షం ఎప్పుడు వస్తుందో లేకపోతే ఇంకేమో ఎవరు దొంగలు పడతారో ఇంకేం జరుగుతుందో అంటే అభద్రతా భావము భయం భయంగా ఉంటుంది అదే భయం ఎందుకంటే అబద్ధతాభావం ఎప్పుడేం జరుగుతుందో ఎప్పుడేం జరుగుతుందో అనేటటువంటి ఇది ఉంటుంది నమ్మకం అనేటటువంటి ఆ షెల్టర్ ఆ సెక్యూరిటీ నువ్వు ఏర్పరచుకోకపోతే లైఫ్ కూడా రూఫ్ లేనటువంటి ఇల్లులో ఉన్నటువంటి జీవితంలానే జీవితం కూడా ఉంటుంది మన కొన్ని యాక్సిడెంట్గా జరిగినప్పుడు ఎందుకు ప్రొటెక్షన్ మీద గుచ్చి గుచ్చి మనమే కదండి అంటే నేను ఇక్కడ ఒక విషయం చెప్తున్నా మీరు అన్నట్టు కొన్నిసార్లు అబద్ధాలు ఆడాల్సి వస్తుంది తప్పదు అదే జీవితం కానీ అన్ని సార్లు అబద్ధాలు ఆడుకుంటూ వస్తే మాత్రమో క్షమించరాండి తప్పు తప్పు ఇప్పుడు ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నా ఏ విషయమైనా సరే భార్యన భర్త మోసం చేయటం కానివ్వండి భర్త భార్యను మోసం చేయటం కానివ్వండి ఒకసారి అబద్ధం ఆడాడు అని అంటే అది పొరపాటుగా క్షమించేయచ్చు రెండోసారి కూడా సేమ్ అదే విషయంలో తప్పు పొర జరిగింది అనంటే ఏదో గ్రహపాఠలో చేసేసాడేమో అని వదిలేయచ్చు మూడోసారి కూడా జరిగింది అంటే అప్పుడు మనం ఒక నిర్ధారణకి రావాలి అది వీడికి అలవాటు రావాయి లేదా ఆమెకి అలవాటు రావాయి అబద్ధాలు చెప్పటము లేకపోతే దీన్ని ఏమార్చటము లేదు అనంటే దాన్ని హైట్ చేసి మాట్లాడటము దాచిపెట్టి మాట్లాడటము అంటే అక్కడ ఒకటి ఉంటే దాన్ని ఇంకొక విధంగా ప్రొజెక్ట్ చేయటము ఇలాంటివన్నీ కూడా పదే పదే జరుగుతుంటే మాత్రము ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరు ప్రూవ్ చేసుకోవాలి చేసేటటువంటి వాడు ప్రూవ్ చేసుకోవాలి ఎక్కడో ఒకచోట పోలీస్ స్టాప్ పెట్టాలి దీనికి ఎలా ఎలా పోలీస్ స్టాప్ ఎక్కడ పెట్టాలి ఇందాక మీరు ఒక మాట అన్నారు కదా ఏమండి మొదట్లో మాకు కూడా అట్లా 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 ఉండేవి నేను కొంచెం వాయిస్ మార్చి కూర్చోపెట్టి అది కాదు అని చెప్పాను నేను అప్పటి నుంచి కొంచెం నాకు ఎందుకంటే నా నా క్లాస్మేట్స్ కాబట్టి ఇప్పుడు నేను ఏది ఏనా సరే నా క్లాస్మేట్స్ కాబట్టి నాకు అది ఈజీ అయిపోయింది అది తప్పు ఆహా నువ్వు అనుకున్నావు నా భార్య నా క్లాస్మేట్ కాబట్టి నాకు ఈజీ అయింది అని నువ్వు అనుకున్నావు అక్కడ అది కాదు విషయము నువ్వు చెప్పే విధానము కన్విన్సింగ్ విధానం ఏదైతే ఉందో ఆ అమ్మాయి నమ్మింది ఆ అమ్మాయిని నమ్మకంగా నీ వాయిస్ లో ఉన్న నిజాయితీ ఏదైతే ఉందో అది నమ్మింది ఇక్కడ ఇంకొక ప్రమాదం కూడా ఉంది అలా నమ్మించేటటువంటి భర్తలు ఉన్నప్పుడు నమ్మని భార్య ఉందనుకుందామండి ఆ భార్య చాలా ప్రమాదకరం ఆ భర్త కూడా చాలా ప్రమాదకరం అంటే వీళ్ళు ఏంటంటే ఒక దానికి ఫిక్స్ అయిపోతారు వీడిని నమ్మకూడదు దాన్ని నమ్మకూడదు నమ్మకూడదు కనుక ఇంకొక అర్థం ఉంటుంది ఏంటి అంటే వాళ్ళకి వేరే ఎజెండా ఉంటుంది అవునా అంటే ఎట్లా హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు నేను నా పుట్టింటి వాళ్ళు నా మొగడు ఏం చెప్పినా కూడా నా పుట్టింటి మీదకి నేను చేసే వాటిల్ని క్వశ్చన్ చేయకూడదు అంటే నేను వాడిని ఎప్పుడు క్వశ్చన్లోనే పెట్టాలి వాళ్ళ సెల్ఫ్ హండ్రెడ్ పర్సెంట్ నీ మీద నమ్మకం లేదు నీ మీద నమ్మకం లేదు నీ మీద నమ్మకం లేదు నీ మీద నమ్మకం లేదు అయిపోయే వాడు జుట్టన్నా పిక్కోవాలి దీనికి టోటల్గా సరెండర్ అన్నా అవ్వాలి లేదా ఈమె వాడికి సరెండర్ అయిపోవాలి సరెండర్ అయిపోయినా వాళ్ళ యాటిట్యూడ్ అలాగే ఎందుకు ఉంటుంది అని అంటే హిడన్గా ఏం జరుగుతుందో ఒకసారి చూడండి ఆర్ హీ పదే పదే ఇవే జరుగుతున్నాయి మిమ్మల్ని నమ్మకం లేనటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని పెట్టేశారు అనంటే ఒక ఎజెండా ఏదో ఉంది ఖచ్చితంగా ఉంది ప్రేమ తొక్క ఇవన్నీ పక్కన పెడదాం మనం వ్యాపారాత్మక ధోరణి అది వ్యాపారం వ్యాపారం అని అంటాను నేను ఎందుకంటే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే నువ్వేం లేకుండా నువ్వేం ఉద్యోగం చేయకుండా ఆ నెలలు ఇంటో కూర్చు అట్లాగే నేనేం సంపాదించుకుంటా నేను లేకపోతే నేనేం చేయకుండా ఇంటో కూర్చోకుండా బానిస కంటే హీనం అయిపోతుంది నా బతుకు ఎవడు నన్ను ఎవడు మాట్లాడడం నేను ఆర్థికంగా నేను సమాజంలో ఒక పలుకుబడిని క్రియేట్ చేసుకొని తెచ్చుకొని దాన్ని సాధించి ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓకే నేను ఫలానా అనే ఒక ఐడెంటిటీ ఉంది కాబట్టి నా వెనుక ఒక ఆర్థికపరమైనటువంటి బలం ఉంది కాబట్టి నన్ను జనాలు యాక్సెప్ట్ చేస్తున్నారు వాళ్ళ బలం పెంచుకోవడం కోసం యువతల వైపు బలహీనత పరిచయాలు హండ్రెడ్ పర్సెంట్ అండి రాసి పెట్టుకో అరే నువ్వు ఒకసారి మీ ఆవిడ కూర్చోబెట్టి చెప్పావు షీ ఆస్ కన్విన్స్డ్ కన్విన్స్ అయిపోయింది అనుకున్నప్పుడు అది నిజంగా పొరపాటు పడిందామె లేదా నువ్వు పొరపాటు చేసావు ఆమె యాక్సెప్ట్ చేసింది క్షమించింది నువ్వు ఆ క్షమాపణని నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావు అలాగే ఆ వివరణని ఆమె స్వీకరించింది సరే నా భర్త పొరపాటుగా చేశాడో తప్పే చేశాడు ఏం చేశాడో నా దగ్గర ఓపెన్ అయ్యాడు నాకు ఇది ఎక్స్ప్లెయిన్ చేశాడు తనున్న ఆ పరిస్థితులు అలా చేయవలసి వచ్చింది నా కాబట్టే నా భర్త నా దగ్గర నిజాయితీగా ఒప్పుకున్నాడు అనేటటువంటిది ఆ పద్ధతిని వివరించి చెప్పాడు కుటుంబం అంటే ఇలా ఉంటుంది ఇప్పటివరకు నేను కుటుంబంలో లేను అతని కుటుంబంలో నేను అసలు లేను కాబట్టి అతని కుటుంబం గురించి నాకు చెప్పాడు కాబట్టి నేను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి అని ఈవిడ గనక అర్థం చేసుకొని నీతో మింగలయ్యి ఉంది అనంటే మాత్రము అది హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా ఇద్దరిలో ఇద్దరి మధ్య ఒక సంయమనము ఒక సఖ్యత ఏర్పడుతుంది అలా కాకుండా ఆ నిమిషాన్ని విని మళ్ళీ తర్వాత మళ్ళీ సేమ్ అదే యాటిట్యూడ్లోకి మనుషులు కనుక వెళ్ళారు అని అంటే మాత్రము వాస్తవంగా చెప్తున్నారు నీ మీద నమ్మకమే లేదు నీ మీద కానీ నా మీద కానీ ఇటు 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 నుంచి వచ్చిన అటు అటు నుంచి వచ్చినా కూడా ఏంటంటే వాళ్ళు మనల్ని నమ్మకుండా ఏది నమ్ముతున్నారు దేనికోసం ఈ అపనమ్మకాన్ని క్రియేట్ చేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం ఒకసారి గమనించాలి నువ్వు కానీ నా నేను కానీ వర్కింగ్ ఉమెన్ కానీ వర్కింగ్ మెన్ కానీ నాగరాజు మన టాస్కుల్లో మనం బిజీగా ఉంటాం మనకేం పని లేదు కానీ మన మీద అబ్జర్వేషన్ పెట్టే జనం ఉన్నారనుకుందాం ఇంట్లో వాళ్ళకి అదే పని మన వీక్ పాయింట్స్ ఏంటి అది అంత టార్చర్ ఉంటే ఎట్లా బేర్ చేయాలి అసలు దాని నుంచి బయటపడాలన్నా కూడా ఒక పాయింట్ కనిపించాలి కదా అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే అసలు ఈ వివాహ బంధం అంటే ఏంటో అసలు భర్త విలువ ఏంటో అసలు భార్య విలువేంటో తెలుసుకోకుండా ఈ బంధం విలువ తెలుసుకోకుండా దీంట్లోకి వచ్చిన వాళ్ళు చేసేటటువంటి పని ఇది ఇప్పుడు నేను చాలా కౌన్సిలింగ్ చేస్తున్నాను కదా నాగరాజు నాకు రోజు నేను ఎందుకు మాట్లాడుతున్నాను నేను నీతో కౌన్సిలింగ్ క్లోజ్ చేస్తున్నాను నాగరాజు క్లోజ్ చేస్తున్నాను నేను ఎందుకు అంటున్నాను అని అంటే నా కళ్ళ ఎదురుకుండా నాటకాలు వాళ్ళు బోల్డ్ మంది కనిపిస్తున్నారు కానీ ఆ నాటకాలని కప్పిపుచ్చి కలిసే కలిపే ప్రయత్నం చేయాలంటే నాకే బాధగా ఉంది ఎందుకంటే కలిపినా కూడా మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ కొట్టుకొసేస్తారు వాళ్ళు ఎందుకు అక్కడ ఉన్నది అబద్ధం ఆ అబద్ధం ఎప్పటికీ కూడా ఆ అబద్ధమే నిజమవుతుంది ఆ నిజాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది సో అటువంటి అప్పుడు వాళ్ళ మధ్య సఖ్యత ఎప్పటికొస్తుంది ఎప్పటికొస్తుంది నిన్ను నేను క్షమిస్తాను లేకపోతే నిన్ను నేను క్షమించాను లేదా నిన్ను నేను యాక్సెప్ట్ చేస్తాను అనేటటువంటి ధోరణి యువతల భార్యలో కానీ అవతల భర్తలో కానీ ఉంటేనే ఆ సంసారం అనేది అలా వెళ్తుంది అలా కాకుండా నా హిడెన్ జెండా నే అజెండా నేను పెట్టేసుకొని నీ హిడెన్ అజెండా నువ్వు పెట్టేసుకొని నీ ఫ్యామిలీది నీది నా ఫ్యామిలీది నాది పెట్టుకొని నేను నిన్ను ప్రతిదానికి నిన్ను క్వశ్చన్ మార్క్ చేస్తూ నేను నిన్ను ప్రతిదానికి చూపించు చెయ్యి మాట్లాడు చెయ్యి ఇది అది కదా అప్పుడు ఇది కదా అని అంటే అసలు ఆ దాంపత్యానికి అర్థమేంటి దేనికికున్నాం మనము అరే కొంపకే వెళ్ళి మగాడు కొంపకు వచ్చాడు అని అంటే కాస్త నా భార్య వాళ్ళ ఏమి వండి పెట్టిందో నాకు ఏమి ఇష్టమైన మాటలు చెప్తుందో అనేటటువంటి దాంతో ప్యారీ ప్యారీసే నన్ను ఎంత గారాభంగా చూసుకుంటుందో ఎంత గారాబమైన మాటలు చెప్తుందో ప్రేమమయ పూర్వకమైన మాటలు చెప్తుందో అనేటటువంటి ఆనందంతో భర్త ఇంటికి వెళ్ళాలి అలాగే భార్య కూడా కష్టపడిందో లేకపోతే ఇంట్లో కష్టం చేసి ఉందో నా భర్త రాగానే నాకు లవ్ యూ చెప్తాడా లేకపోతే నేను చేసిన పనిని నేను చేసిన వంటను అప్రిషియేట్ చేస్తాడు లేకపోతే ఇంకోటి చేస్తాడు ఇది బాగా చేయాలి అనేటటువంటి ఈ యొక్క యాటిట్యూడ్ ఇవాళ ఎంతమందిలో ఉందబ్బాయి చెప్పు ఉందా అసలు లేదు ఎవడకాడు తనగులాడుకుని తన్నుకుని స్విగ్గీలు ఆర్డర్ చేసుకొని తిని కూర్చుంటున్నారు కాబట్టి ఆ మాధుర్యం తెలియట్లా అయితేకంటే ఆ టేస్ట్లు స్విగ్గీలు ఇస్తున్నాయి కదా అందుకని భర్త యొక్క సంపాదన విలువ భార్య యొక్క శ్రమ విలువ భర్తకి తెలియట్లేదు భార్యకి తెలియట్లేదు కాబట్టి నా కడుపు నాకు టైంకి నిండిపోతుంది కదా నిండిపోతున్నప్పుడు నేనేం ఆలోచిస్తాను నా కడుపు నిండి పనే ఆలోచనే నేను చేస్తాను ఇలా వన్ సైడ్ ధోరణి ఉన్నప్పుడు దాన్ని కంటిన్యూ చేయాలా బ్రేక్ చేసుకోవాలా నాగరాజు ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నాను నా జీవితము నేను వాళ్ళని ఏ విధంగా భరించే శక్తి నాకుంది అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా జీవితాంతం భరిస్తూనే ఉండండి భరించటం అనేది అంటే ఇలానే ఉంటుంది అని అంటే అలానే అంటే ఎవరికన్నా సరే తలకని నిచ్చేస్తాయి వీళ్ళకి ఏంటంటే నాగరాజు కొంచెం పెద్దవాళ్ళ మధ్య కూర్చోబెట్టి కౌన్సిలింగ్ అనేది వీళ్ళకి అవసరం ఉంటుంది కౌన్సిలింగ్ ఇప్పించండి ఇప్పించినప్పుడు మారిన వాళ్ళు చాలామంది ఉన్నారు మారకుండా అదే ధోరణి పోతే నష్టపోయింది కూడా వాళ్ళే ఉన్నారు ఎందుకంటే కష్టపడే వాళ్ళకి ఎప్పుడూ కూడా నష్టమేం లేదు నాగరాజు నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ నష్టపోడు నాగరాజు జనాలందరూ అంటారు కానీ వాడు పాపం అని అంటాడు కానీ పాపం ఎప్పుడవుతాడంటే వాడు వెర్రి వెంగళప్పలాగానో లేదా అది వెళ్ళి వెర్రి వెంగళప్పలాగానో ఎదుటివాడి తప్పుల్ని తనలో ఉన్నటువంటి అధిక ప్రేమ అధిక ప్రేమ ఒకటి ఉంటుందబ్బా ఆ అధిక ప్రేమతోటి ఆ తప్పుల్ని భరిస్తూ 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 కూర్చుంటే ఎవడు నిన్ను ఆదుకోవాల్సిన అవసరం ఆ దేవుడికేముంది నాకేముంది ఇప్పుడు నేను చెప్తాను నేను నీకు ఒక అలవాటు చెప్పావు ఎవరైనా నువ్వు వచ్చి కూర్చునేటప్పుడు ఈ పని చేయంట రోజు నాతో తిట్లు తింటూనే ఉంటావు నువ్వు కూర్చొని చేసేటప్పుడు నేను చూస్తూనే ఉంటా ఒక్కొక్కసారి సడన్గా నీకే ఇలా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు చూసిన తర్వాత ఆరో రోజు నన్ను చూడంగానే నీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది అది గుర్తొచ్చి అలర్ట్ అయిపోతావు బాబాయ్ ఈ పీవిడలో ఇక్కడికి వస్తుంది నేను బాబా నేను కూర్చునేటప్పుడు అని అలర్ట్ అయిపోతాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కానీ ఆరోసారి ఖచ్చితంగా నీ బ్రెయిన్ లో కూర్చుంటది అది ఎందుకు ఐఎమ్ నో వే కన్సర్న్ ఇన్ యువర్ లైఫ్ బట్ ఐఎమ్ కన్సర్న్ విత్ యువర్ ప్రొఫెషన్ కాబట్టి ఈ ప్రొఫెషన్ లో నేనేం చెప్తున్నాను అది చెయ్యకపోతే ఇక్కడ లింక్ తెగిపోతుంది అవును ఆ లింక్ అవసరం అనుకున్నప్పుడు నువ్వు ఫాలో అవ్వాలి అలాగే దాంపత్యంలో కూడా నేను ఇది ఫాలో అవ్వకపోతే నా భార్యకి నా భార్య నేను నేను ఈ విధంగా చీట్ చేస్తున్నాను నేను ఇది ఆపుకోకపోతే నా బంధం తెగిపోతుందని భర్త అనుకుని తన తప్పును తెలుసుకొని కాంప్రమైజింగ్కి రావడము వచ్చినా అలాగే భార్య అరే నా స్వార్థంతోటో లేకపోతే నా మొండితనంతోటో లేదా నాకు ఇదే కావాలి అనేటటువంటి మూర్ఘత్వంతోటో నేను నా సంసారాన్ని నాకు పుట్టిన బిడ్డల్ని నా భర్తని లేదా నా అత్తమామల్ని నా కుటుంబం అనుకునేటటువంటి దాన్ని నేను రోడ్డు మీద పడేసుకుంటున్నాను ఇది కరెక్ట్ కాదు నా కుటుంబం ఉంటే నా బలమే నా కుటుంబము నా భర్త అనుకొని ఎప్పుడైతే తను రియలైజ్ అయ్యి తను కాంప్రమైజింగ్కి వస్తుందో అప్పుడే దాంపత్యం కూడా నిండు నూరేళ్ళు హాయిగా ఆనందంగా ఉంటుంది ఈగోస్ ఇవాళ ఏమైపోయినాయి అంటే నాగరాజ్ గారు కాస్త మన జొమాటోలోనూ స్విగ్గీల్లోనూ కొంచెము ఆ టేస్టీ సాల్ట్ ఒకటి కలుపుతున్నాడు ఆ సాల్ట్ ఏమవుతుందంటే మనిషిలో ఉత్ప్రేరకాలను పెంచేసి ఇగో అనేటటువంటి ఒక పదార్థాన్ని టన్నులు టన్నులుగా తయారు చేసేస్తుంది కాబట్టి ఎందుకో చిటికేస్తే అన్నీ వస్తున్నాయి మీట నొక్కగానే అన్నీ వస్తున్నాయి ఇవాళ రేపు ఇంకొక యాప్ చూశాను అబ్బా అమితాబ్ బచ్చన్ గారు చెప్తున్నారు స్పెషలిస్టులు కూడా ఇంటికి వచ్చేస్తారంట డాక్టర్లు అవును కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే విడాకులు కూడా అట్టగే వస్తాయి రెడీగా అయినా అది అర్థం చేసుకోండి ఇది కావాలి అనుకున్నప్పుడు మీరు ఇందాక చెప్పినట్లు అర్థం చేసుకొని భరించడం ఒక ఎత్తు అయితే నిలబట్టు ఇంకొక ఎత్తు ఎస్ ఏ విధంగా తీసుకోవాలనేది వాళ్ళ మీద డిపెండ్ అయ్యి అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు